మాస్క్ లేకుండా రోడ్డుపై తిరిగే వ్యక్తులకు ఇక మీదట 100 రూపాయలు జరిమానా తప్పదని, అదే విధంగా మాస్క్ ధరించిన వారికి 100 రూపాయలు జరిమానా, అలాగే కోవిడ్ నిబంధనలు పాటించని షాపులకు 10,000 నుండి 25,000 వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టరేట్ కోవిడ్ పై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్క్ ధరించాల్సిందేనని తెలిపారు. కోవిడ్ నిబంధనలను అతిక్రమించిన వారికి జరిమానా తప్పదని హెచ్చరించారు. కోవిడ్ పూర్తిగా తొలగిపోలేదన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, దీని పట్ల అప్రమత్తత అవసరమని విజ్ఞప్తి చేశారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని, కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారికి కోవిడ్ యాక్ట్ ను అనుసరించి చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరూ కలిసికట్టుగా కోవిడ్ ని ఎదుర్కోవడానికి సహకరించాలన్నారు. మనం డేటా చూస్తే లాస్ట్ జూన్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ నెల కూడా మన ఈ కేసెస్ కూడా పెరిగారు. ఈవెన్ మెయిన్ మన పబ్లిక్ లో అవమానం తగ్గిందంటే మాస్క్ వేసుకుంటే మనం కేసు పెడతాం. చాలా మంది మాస్క్ మానేస్తున్నారా, ఇంకా గొంతుగా తిరుగుతున్నారా, దీనివల్ల మన పోలీస్ ఫోర్స్ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంది, వాళ్ళకి అవమానం చెప్తాం. అదేవిధంగా వాళ్ళకి ఫైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కమింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు, వ్యాక్సినేషన్ ఇంకా అయిపోవడం ఉంటుంది. బట్ ఆయన వరకు మనము అందరూ కోవిడ్ అప్రోప్రియేట్ వేలో పాటించాలా, అండ్ మన అందరూ కోఆపరేట్ చేస్తే, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ చేస్తే, మాస్క్ వేసుకుంటే ఈ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. కేసెస్ చూస్తే కూడా ఇంతవరకు కొన్ని స్టేబుల్ అనే కేసెస్ నెమ్మదిగా పెరుగుతున్నాయి కేసెస్. దిస్ ఇస్ ద రైట్ టైం, మనం అందరూ ప్రికాషన్ తీసుకొని సోషల్ డిస్టెన్సింగ్ చేసుకొని మాస్క్ వేసుకుని ఉంటే ఈ నెక్స్ట్ వేవ్ కి మనం డిలే చేయగలుగుతాము, ఓవరాల్ స్ప్రెడ్ కూడా చేయగలుగుతాము. సో అందరికీ ఇదే విజ్ఞప్తి, కైండ్లీ కోఆపరేట్, ప్రొమల్గేట్ చేసిన ఆర్డర్స్ కూడా పాటించండి. అన్ని ఆర్డర్స్ మీకు ఆల్రెడీ కాపీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ ఆర్డర్స్ తో పాటించేస్తే, మాస్క్ వేసుకుంటే, సోషల్ డిస్టెన్సింగ్ చేస్తే ఈ మనము వీ కెన్ ప్రివెంట్ ఫర్దర్ ఇన్ఫెక్షన్స్. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సోన్ గ్రౌండ్ ఓన్లీ అందరికీ అవగాహన చేసేస్తున్నాము. మనము అవగాహన మనం వినకపోతే ఖచ్చితంగా కేసెస్ కూడా బుక్ చేస్తున్నాము. టు రిక్వెస్ట్ ఓన్ ఇట్ ఎవ్రీబడి టు కోఆపరేట్ అండ్ హెల్ప్ అస్ ఇన్ ప్రివెంట్ కోవిడ్. ఈ ఆర్డర్ సంబంధించినటువంటి 6 AM to 6 PM కర్ఫ్యూ రెస్ట్రిక్షన్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. కానీ ఈ నేపథ్యంలో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ గురించి కూడా ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ ఆర్డర్స్ ఇచ్చి 6 రోజులు అవుతున్నాయి, 1 వారం అవుతా ఉంది. మీ ద్వారా ప్రజలతో వినతి ఏంటంటే, దయచేసి ఈ ఆర్డర్స్ రేపటి నుంచి కనీసం మనము చాలా పగడబద్దీగా ఫాలో అప్ చేయాల్సిందే. ఇప్పటికీ 1 వారం అయిపోయింది, కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమంది సరిగ్గా ఎలా కావాలి ఎంత కావాలంత ఆ లెవెల్లో ఫాలో అవటం లేదు. కొన్ని ఏరియాల్లో నేను ఏ ఏరియాలో జరగటం లేదు, ఏ ఏరియాలో జరుగుతా ఉంటుంది అది ఆ డీటెయిల్కి వెళ్ళను. కానీ అందరికీ నేను వినతి చేస్తున్నాను, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి దాట్ నేను చెప్పిపోయే ఈ అంశాలు అందరూ చాలా సీరియస్గా తీసుకోవాలా అండ్ చాలా సీరియస్గా పాటించాలి. వేరింగ్ ఆఫ్ మాస్క్ అంటే మాస్క్ ఒత్తిగా మాస్క్ వేసుకోవటం అంటే ఇది నోస్ కూడా కవర్ అవ్వాలి, మౌత్ కూడా కవర్ అవ్వాలి. అలా అవుతేనే మాస్కింగ్, నోస్ కవర్డ్గా లేదంటే అది మాస్కింగ్ కింద రాదు. సో మాస్క్ లేనప్పుడు 100 రూపీస్ ఇమ్మీడియట్గా 100 రూపీస్ ఫైన్ ఎవరైనా సరే ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్లో ఉంటే మీరు ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి. మాస్క్ నోజ్ని కవర్ చేయవలే, నోజ్ అండ్ మౌత్ బోత్ షుడ్ బి కవర్డ్, అప్పుడే దాన్ని మాస్కింగ్ కింద తీసుకుంటాము. 100 రూపీస్ ఫైన్ ఇమ్మీడియట్గా పెట్టడం లేదు. అదేవిధంగా ఏ షాప్ అయినా సరే, ఏ మాల్ అయినా సరే, ఏ ఎస్టాబ్లిష్మెంట్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా సరే, అక్కడికి వచ్చినటువంటి ప్రజలు, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ కస్టమర్స్, వాళ్ళందరూ వాళ్ళని మనము మాస్క్ లేకుండా లోపల అలౌ చేయకూడదు. మాస్క్ లేకుండా ఇట్లాంటి ప్రమైసెస్లో ఎవరైనా ఉంటే 10,000 నుంచి 25,000 వరకు పెనాల్టీ ఇవ్వడం జరుగుతుంది.